అనంతపురం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుపి మోగించింది. అనంతపురం జిల్లాలో 9 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ను కైవసం చేసుకుని సత్తా చాటింది. అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. అనంతపురం జిల్లాలో 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు సాధించి తన ఆధిక్యతను చాటుకుంది. కేవలం తాడిపత్రి స్థానాన్ని మినహాయించి మిగతా అన్ని మున్సిపాలిటీలు అనంతపురం కార్పొరేషన్ కూడా వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకుంది. అయితే హిందూపురంలో మాత్రం హిందూపురం సీటు వస్తుందని చాలామంది ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ కూడా అక్కడ సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ తన ప్రచారాన్ని ముమ్మరంగా సాగించినప్పటికీ కూడా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. హిందూపురంలో 38 వార్డులకు గాను వైఎస్ఆర్సీపీ 28, టీడీపీ మాత్రం 6 వార్డులను మాత్రమే సొంతం చేసుకుంది. ఇక బీజేపీ 1, ఎంఐఎం 1, స్వతంత్రులు 1 వార్డులో మాత్రం విజయం సాధించారు. అయితే హిందూపురంతో పాటు మిగతా అన్ని మున్సిపల్ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే పరిమితమైనట్లు మనకు కనిపిస్తోంది. మొత్తం వైఎస్ఆర్సీపీ మొత్తం క్లీన్ స్వీప్, అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా క్లీన్ స్వీప్ చేసినట్లుగా కూడా మనకు కనిపిస్తోంది. కేవలం తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తన ప్రభావం చూపినట్లు మనకు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ముమ్మరంగా ప్రచారం చేసి అక్కడ ఓటర్లను కూడా ఆకర్షించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి 36 వార్డులు ఉంటే వైసీపీ ఇంతకుముందే 2 వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. అలాగే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో 14 కౌన్సిల్ స్థానాలు సొంతం చేసుకుంటే టీడీపీ మాత్రం 18 వార్డులను సొంతం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 1, సిపిఐ 1 స్థానాన్ని సాధించుకున్నారు. మొత్తంగా చూసుకుంటే తాడిపత్రి మున్సిపల్ స్థానం ఒకటి మాత్రమే తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. మిగతా 10 మున్సిపల్ స్థానాలు మాత్రం వైసీపీ ఖాతాలోనే చేరుకున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఎన్నికల ప్రభావము అంటే జనరల్ ఎలక్షన్తో పోల్చుకుంటే జనరల్ ఎలక్షన్లో కేవలం తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లాలో 2 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో కేవలం తెలుగుదేశం పార్టీకి 1 స్థానమే మిగిల్చుకుంది. మొత్తం వైసీపీ 10 స్థానాలను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించినట్లుగా కనిపిస్తోంది. ఇక అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే మొత్తం 50 వార్డులకు గాను తెలుగుదేశం పార్టీ ఏమాత్రం 1 స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. వైఎస్ఆర్సీపీ 48 స్థానాల్లోనూ విజయం సాధించింది. మిగతా 2 స్థానాల్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులే విజయం సాధించారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి మేయర్ అభ్యర్థి ఎవరో అందరిలోనూ ఉత్కంఠ నెలకొనింది. వైఎస్ఆర్సీపీ 48 స్థానాలు కైవసం చేసుకుంటే ఆ 48 డివిజన్లకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు దాదాపు 7 మంది మేయర్ రేసులో ఉన్నట్లు కూడా మనకు కనిపిస్తుంది. అయితే మేయర్ స్థానం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. కెమెరామెన్ రాజుతో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.